శ్రీమద్ సుబ్రహ్మణ్యం గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదికకు అటు సైడ్ ఉన్నటువంటి వ్యక్తులందరికీ నమస్కారం. సుబ్రహ్మణ్యం గారు నవ్యాంత మేధావుల ఫోరం తరఫున ఈ మీటింగ్ పెడుతున్నాము, రమ్ము అంటే చిన్న అనుమానం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేధావి అంటే ఒక స్పెషల్ రంగు రుచి వాసన ఆల్రెడీ ఏర్పాటైంది. మేధావి అనేవాడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తిడుతున్నట్టే ఉండి అవసరం వచ్చినప్పుడల్లా చాలా గట్టిగా సపోర్ట్ చేయాలి. మేధావి అన్నవాడు అంటే టీవీ చర్చల్లో రఘునాథ బాబు గారిని పక్కన కూర్చోబెట్టుకొని వారికి అవకాశం ఇవ్వకుండా మేధావులకి అవకాశం ఇచ్చేటువంటి వాళ్ళే మేధావులు కదా. మరి మీరు మేధావులంటే మరి రాష్ట్రం ఒప్పుకుంటుందా? నాకు అనుమానం ఏర్పడింది, బట్ గుడ్. ఎందుకంటే ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పే మేధావి కూడా ఉంటే నిజం ప్రజల్లోకి పోయేటటువంటి అవకాశం ఉంది. మరి మేధావులు అయితే ఉన్నారు, మీడియా చూసుకోవాలి, లేకపోతే నిజం ప్రజల్లోకి చేరకపోవచ్చు. విభజన చట్టం విషయంలో ఈ మధ్య ఓ చోట మాట్లాడుతూ కూడా ఇదే మాట అన్నాను, నెమ్మదిగా బీజేపీ వాళ్ళు నిద్రలేచి మొహం కడుక్కొని నడక మొదలు పెట్టే టైంకు అబద్ధం రాష్ట్రం అంతా చుట్టేసింది. మరి ఇప్పుడు ఈ అబద్ధాన్ని ఎదిరించి నిజాన్ని ప్రజల్లోకి తీసుకొని పోవడం అంటే చాలా కష్టమైన పని అని మీ కమిటీ క్యాడర్ ఉంది కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు అని నేను అనుకుంటూ ఉన్నాను. మొట్టమొదట ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి, స్పెషల్ ప్యాకేజీ గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత మిగిలిన విషయాల్లోకి పోతాను. ఒకటి, అందరం అంగీకరించేది స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయితే యాక్ట్లో లేదు, అది అందరం ఒప్పుకుంటున్నాం. ఈవెన్ మేధావులు ఒప్పుకుంటున్నారు అది యాక్ట్లో ఉంది కాబట్టి ఇవాళ అడగట్లేదు. వాళ్ళు కోర్ట్ చేస్తుందల్లా పార్లమెంట్లో ప్రైమ్ మినిస్టర్ గారి స్టేట్మెంట్ ఒక రెండు పారాగ్రాఫ్, ఒక రెండు నిమిషాలు ఇంగ్లీష్లో చదివి తెలుగులో కాస్త మాట్లాడుకుని ఆ పైన ముందుకు పోదాం. ఫస్ట్, ఫర్ ది పర్పస్ ఆఫ్ సెంట్రల్ అసిస్టెన్స్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ విల్ బి ఎక్స్టెండెడ్ టు ది సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కంప్రైజింగ్ 13 డిస్ట్రిక్ట్స్. సెంట్రల్ అసిస్టెన్స్ స్పెషల్ కేటగిరీ స్టేటస్, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ను లిమిట్ చేశారు. ఈ ఈ పాయింట్ ఎవరు ప్రజల్లోకి తీసుకుపోవట్లేదు. సెంట్రల్ అసిస్టెన్స్ కోసంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్, అదొక్కటి కాస్త గుర్తుపెట్టుకొని మళ్ళీ వచ్చి కొంత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దెన్ ది బిల్ ఆల్రెడీ స్టిప్యులేట్స్ that the central government shall take appropriate fiscal measures including offer of tax incentives to the successor states in order to promote industrialization and economic growth in both the states. These incentives will be along the lines extended to some other states. So industrial incentives so special category status so bhagam kaadu.